Hello friends, welcome back to another video on my channel. Friends, ee video lo oka engineering aspirant trials ni oka top 5 exams gurinchi aithe meeto share chestanu. Mee family lo kaani, mee relatives lo kaani, mee friends lo kaani evaraithe engineering pursue cheyalanukuntaro kachithanga valiki video ni aithe share cheyandi. Ee video valiki 100% aithe use avutundi. So before we getting started, let me introduce to my channel. Myself Joshua Kamalakar and welcome back to my YouTube channel Lokaghnani. Friends, ee channel lo manam entrance exams, courses, careers, student tips just like this one veetu gurinchi clean and detail ga discuss chestam. So binding up this video, meeku video useful ainatlayite kachithanga ee video ni like cheyandi. Alage ilanti marinni videos kosam mana channel ni subscribe chesi notifications kosam pakkane unna bell icon ni. So without any further ado, we will get right in. సో ఫిఫ్త్ ఎగ్జామ్ వచ్చేసి ఎంఈటి. సో దీని అబ్రివేషన్ వచ్చేసి మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు మీ యొక్క ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్ని తీసుకున్నానంటే, ఎవరైతే కర్ణాటక కానీ లేకపోతే బెంగళూరులో ఆ యొక్క సరౌండింగ్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాటితో పోలిస్తే మాత్రం మనకి ఎంఐటి అనేది ఒక మంచి ర్యాంకింగ్తో అయితే ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంఐటిలో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మనకి ఎంఐటిలో అరౌండ్ 69 కంట్రీస్ నుండి మనకి స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే రావడం జరుగుతుంది. సో దట్ మనకి ఎక్కువగా వాళ్ళతో కమ్యూనికేట్గా అయితే మాత్రం మనకి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వీటితో పాటుగా మనకి ఎంఐటిలో మనకి బెటర్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మన యావరేజ్ ప్లేస్మెంట్ మనం తీసుకున్నట్లయితే 7,50,000 రూపీస్ పర్ యానం. సో ఫ్రెండ్స్, దీన్ని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. అలాగే ఎంఈటి యొక్క అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే 2,000 రూపీస్ పర్ అప్లికేషన్. సో మీరు కర్ణాటక కానీ బెంగళూరులో కానీ సో ఈ ఏరియాలో మీరు మీ యొక్క ఇంజనీరింగ్ పర్సూ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఎంఈటి ఎంట్రన్స్ టెస్ట్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఫోర్త్ ఎగ్జామ్ వచ్చేసి విత్ ట్రిబ్లీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే విఐటి వెల్లూరులో మీ యొక్క ఇంజనీరింగ్ పర్సూ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను విట్ ట్రిబ్లీ ఎందుకు తీసుకున్నానంటే, విట్ అనేది మనకి కొద్దిగా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మనకి ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకి వెల్డ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అయితే మనకు ఉంటారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి విట్లో చాలా బాగుంటుంది. సో నేను ఈ విట్ని ఎందుకు తీసుకున్నానంటే, మనకి తమిళనాడులో కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మనకి సత్యభామ యూనివర్సిటీ ఉంది, కారుణ్య యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. సో వీటితో పోలిస్తే మనకి విట్కి కొద్ది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది కొంచెం బెటర్ ఉంది. అలాగే వీటితో పోలిస్తే మనకి కొంచెం ఫీ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ వీటితో పోలిస్తే మనకి ప్లేస్మెంట్స్ కూడా ఇంకా కొంచెం ఎక్కువైతే ఉన్నాయి. సో ఎవరైతే తమిళనాడులో మీ యొక్క ఇంజనీరింగ్ పర్సూ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు విఐటిని అయితే మీరు కన్సిడర్ చేయండి. సో మీకు మిగిలిన యూనివర్సిటీస్తో పోలిస్తే మాత్రం విఐటి యొక్క ర్యాంకింగ్ కావచ్చు, ఫీజు కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు విఐటిలోనే ఇంకా కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే తమిళనాడులో పర్సూ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా విఐటిని మీరు కన్సిడర్ చేయండి. సో ఎగ్జామ్ నెంబర్ 3 వచ్చేసి బిట్సాట్. సో ఫ్రెండ్స్, ఎవరైతే బిట్స్ పిలానీలో మీ యొక్క ఇంజనీరింగ్ పర్సూ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనం బిట్స్ పిలానీ చూసుకున్నట్లయితే చాలా ప్రీమియమైన ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పుకోవచ్చు. సో బిట్స్లో కూడా మనకి అరౌండ్ ద కంట్రీ నుండి చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు కాబట్టి సో బిట్స్ పిలానీలో కూడా మనం బెటర్గా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బిట్సాట్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, సో బిట్స్ పిలానీలో మనకి ఎటువంటి రిజర్వేషన్ క్రైటీరియా అయితే ఏమీ లేదు. సో బిట్స్ పిలానీలో ఎటువంటి రిజర్వేషన్ క్రైటీరియా అయితే ఏమి లేదు. సో డైరెక్ట్గా మనం అక్కడ జాయిన్ అవ్వాలంటే మాత్రం మనకి మెరిట్ బేస్ మీదే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మనకి అందరూ కూడా చాలా మెరిట్ స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు. అలాగే మనకి ఎడ్యుకేషన్ కూడా మనకి చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే బిట్స్ పిలానీలో కూడా మనకి ప్లేస్మెంట్స్ అనేది కూడా చాలా బాగుంటాయి. సో బిట్స్ పిలానీలో మనం యావరేజ్ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 12,50,000 రూపీస్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో బిట్స్ పిలానీలో ప్లేస్మెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది. సో మనకి దగ్గరలో వచ్చేసి మనకి హైదరాబాద్ క్యాంపస్ అండ్ గోవా క్యాంపస్ ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్కి దగ్గరలో ఉన్న ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారు బిట్స్ హైదరాబాద్ కానీ బిట్స్ గోవా కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఎవరైతే తెలుగు స్టేట్స్కి దగ్గరలో మీరు చదవాలనుకుంటే మాత్రం బిట్సాట్ని మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయండి. సో కమింగ్ ఎట్ నెంబర్ 2, ఎంసెట్. సో మన తెలుగు స్టేట్స్లో లోకల్ కాలేజెస్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది.
సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎంసెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఉంది. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కార్డ్స్లో కూడా అయితే పెడతాను, మీరు ఖచ్చితంగా అయితే చూడండి. అలాగే ఎంసెట్ ద్వారా మీరు ఏదైనా కాలేజెస్ గురించి రివ్యూ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అది కింద కామెంట్ అయితే చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కాలేజ్ రివ్యూస్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో కమింగ్ ఎట్ నెంబర్ 1, జేఈ మెయిన్స్. సో ఫ్రెండ్స్, మీకు జేఈ మెయిన్స్ గురించి చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. సో జేఈ మెయిన్స్ అనేది ఒక ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ మ్యాండేటరీగా రాయాల్సిన ఎగ్జామ్. ఎందుకని చెప్తున్నానంటే, మనకి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్ నుండి మన లోకల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఈ జేఈ మెయిన్స్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే, మనకి జేఈ మెయిన్స్ వచ్చేసి ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్, అలాగే సిఎఫ్టీఎస్ ఇట్లాగా కొన్ని కాలేజెస్కే పరిమితం అనుకుంటారు. కానీ జేఈ మెయిన్స్ అనేది మనకి టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి జేఈ మెయిన్స్ స్కోర్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో జేఈ మెయిన్స్ను మాత్రం మీరు ఖచ్చితంగా మీరు స్కిప్ చేయొద్దు. అలాగే మన తెలుగు స్టేట్స్లో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి టాప్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మీకు ఫుల్ ఫీ వేవియర్ అయితే ఇస్తున్నారు. సో మీరు జేఈ మెయిన్స్ని మాత్రం స్కిప్ చేయొద్దు. సో జేఈ మెయిన్స్ మాత్రం మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు జేఈ మెయిన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఒక ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ రాయాల్సిన ఒక టాప్ 5 ఎగ్జామ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఒక ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ రాయాల్సిన ఒక టాప్ 5 ఎగ్జామ్స్. సో నేను ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో బైండింగ్ ఆఫ్ దిస్ వీడియో, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కమలాకర్ సైనింగ్ ఆఫ్.